సార్ ఒక కిలో వచ్చి 400 ఉంటుంది మీకు కేవలం ఒక నెలకి ఒకటి రెండు పూట్లు వాడినా కూడా 1 కేజీ సరిపోతుంది అంటే ఒక నెలకి మీకు కేవలం 400 రూపాయలు మీ డబ్బులు మిగులుతాయి మీ ఒక ఆరోగ్యము మీకు కలిసిపోతుంది జస్ట్ వాటర్ లో మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషం ఉడకబెట్టి జస్ట్ రాగి చావలాగా తాగేయండి అంతే అంత లోపలనే మీకు రిజల్ట్ వస్తుంది జస్ట్ సింపుల్ మెథడ్ అది కూడా నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆదర్వలి గారు చిరుధాన్యాలను పొట్టు తీసేసి దాంట్లో 3 పొట్లు వండుకొని ఎలా వ్యాధి నేను చేయాలని రీసెర్చ్ చేశారు మా తండ్రి డాక్టర్ మల్లు నాగరాజు గారు చిరుధాన్యం పొట్టు కూడా తీయకుండా దాన్ని మొలకలు పెట్టి న్యూట్రిషన్ గాని మరింత పెంచి దాంట్లో వల్ల ఎట్లా వ్యాధి నేను చేయాలని రీసెర్చ్ చేసి ఇచ్చిస్తా ఉండేది సో కాబట్టి ఇది మీరు వాడొచ్చు ఇంతే కాకుండా రీసెంట్ గా మీరు చూడొచ్చు మైసూర్ డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గారు చిరుధాన్యాలను మిక్స్ చేసి తీసుకున్నా కూడా మంచి న్యూట్రిషన్ దొరుకుతుంది మీరు తీసుకోవచ్చు అని రీసెర్చ్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నారు సో అలా ఒక కాన్సెప్ట్ తో మీరు చూసే ఉంటారు మా పూర్వజులందరూ నవధాన్యాలంతా ఎన్ని నానబెట్టి మొలకలు పెట్టి ఒక హెల్త్ మిక్స్ లాగా న్యూట్రిషన్ డ్రింక్ మాల్ట్ లాగా చిరుధాన్యాలు మొలకలు పెట్టేనే మాల్ట్ అవుతుంది ఆ మాల్ట్ లాగా అందరూ తీసుకునేవాళ్ళు ఆ ఒక పరంపరాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి దాంట్లో వ్యాధి కూడా ఏమయ్యేలాగా మేము ఇస్తున్నాం అనమాట సార్ సార్ అన్ని చోట్ల ఎంటైర్ ఇండియాలో ఏ ఒక్క ప్లేస్ కావాలన్నా అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లే మీకు వ్యవస్థ చేస్తారు లేదు అన్నా కూడా ఎంటైర్ ఇండియాలో ఏ ప్లేస్ అయినా కానీ మేము డెలివరీ ఇస్తాము అన్ని చోట్ల ఆ ఒక్క మండల కేంద్రాల్లోనే మా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు సో అందరూ ఆరోగ్యం అందరికీ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు మీకు అన్ని చోట్లలో అన్ని మెడికల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ కిరాణా స్టేషనరీ షాపులు ఇది అవైలబుల్ గా ఆల్రెడీ ఉండిపోయింది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చిరుధాన్యాలను పుట్టే తీయకుండా దాన్ని మొడకలెట్టి మాట్లాడ చేసి మరి అన్ని వ్యాధులకి కారణమైన తెల్ల బియ్యం కావచ్చు గోధుమ సోయా బార్లీ ఇలాంటి పదార్థాలు వేయకుండా చిరుధాన్యాలను నానబెట్టి మొలకలు కట్టి చేస్తున్న ఏకైక ప్రోడక్ట్ ఇది ఒకటే ఉండేది ఎంటైర్ ఇండియాలో సో ఈ ప్రోడక్ట్ సృష్టించింది రీసెర్చ్ చేసింది ఎవరంటే ఉత్తమ రైతు అవార్డు పురస్కృతమైన మిలియన్స్ లోనే వాళ్ళు చేసిన కార్యానికి డాక్టరేట్ పొందిన మా తండ్రి గారు డాక్టర్ మల్లూరు నాగరాజు గారు ఈ ప్రోడక్ట్ ని రీసెర్చ్ చేసినారు ఇది వాడు ఒక ఓన్ ఫార్ములా సో ఇట్లా ఒక జెన్యున్ పద్ధతిలో మరి ఏ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రైతులకి ట్రైనింగ్ ఇచ్చి ఒక ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పండాలి అని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి మేము ఏ థర్డ్ పార్టీ లేకుండా ఇది చేస్తున్నాం కాబట్టి ఇంత ఒక రిజల్ట్ వస్తా ఉంది మా సక్సెస్ సీక్రెట్ ఇదే ఇంతే కాకుండా మా ప్రోడక్ట్ బాక్స్ లో మిల్లెట్ హౌస్ హెల్త్ ప్రోటోకాల్ అని వస్తుంది దాన్ని ఫాలో చేస్తే ఒకే నెలలో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒక మా కస్టమర్స్ వాళ్ళ ఒక ఇంట్లోనే వ్యాధుల నుంచి బయటకు వస్తున్నారు సో వాళ్ళు ఏ డౌట్ ఉంది అని కాల్ చేసినా కూడా 20 మందికి పైన కస్టమర్ సర్వీస్ పీపుల్ ఉంటారు కస్టమర్ కేర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఒక సమస్యల్ని బగేరించి ఫాలో అప్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇది ఇట్లా ఒక పెద్ద సక్సెస్ అయింది అనమాట సో నెక్స్ట్ చెప్పాలంటే ఇది మెయిన్ అజెండా ఎందుకు మా ప్రోడక్ట్ సక్సెస్ అయిందని సో ఈ సక్సెస్ ని గుర్తించే చిరుధాన్యముల పితామహుడైన డాక్టర్ కాదర్వలి గారు మాకు వాళ్ళ పేరు కావచ్చు వాళ్ళ ఫోటో కావచ్చు అన్ని చోట్ల మెన్షన్ చేయడానికి చెప్పినారు అంతే కానీ సో మా ప్రోడక్ట్ కి కాదర్వలి గారికి ఏం సంబంధం లేదు వాళ్ళ కమర్షియల్ లో దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వరు కానీ మేము చేస్తున్న మంచి పనిని గుర్తించి వాళ్ళ పేరుని మెన్షన్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పిండేది మాకు చాలా గర్వకారంగా ఉంది ఆ వీడియో కూడా అంతా మీకు చూపిస్తాము సో సక్సెస్ మీటే కాకుండా వాళ్ళు మాకు అప్రూవల్ ఇచ్చిండేది పర్మిషన్ ఇచ్చిండేది మాకు ఇంకా సంతోషంగా ఉంది అదంతా మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాం అన్నమాట సో ఆ వీడియో మీకు త్వరలోనే ప్లే చేస్తాము